Hello friends, welcome back to my channel. So, today, the Pamalu intloki rakunda ila pulustap pettandi adiripoye chitkalu meekosame endukante general ga varsha kalam ganandi normal time lo gaane paamulu intlo durta untayi. So, avi durakunda undalante em cheyalanedi chitka ippudu ee video lo aithe nenu meeku cheppabothunna chudandi chitka paatichandi. So, friends, inta bayata ekkada chusina vishanagule ఆదమరిస్తే రెప్పబాటులో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఏం జరిగిందో తెలుసుకునేలోపే అంతా జరిగిపోతుంది. కాలనాగుల వారి నుండి తప్పించుకోవాలంటే ప్రతి క్షణం అప్రమత్తం తప్పనిసరి. రోజువారీ జీవితంలో మనం చూసే వైల్డ్ యానిమల్ సర్పం మాత్రమే. పాము కాటేస్తే కాటికి వెళ్లాల్సిందే. అలాంటి అత్యంత ప్రమాదకరమైన విషపూరిత పాముల గేమ్స్ ఆడితే ఊరుకుంటాయా? పాములతో పరచకాలు, ప్రాణాలతో చెలగాటమే. పాములు చాలా భయానకమైన జీవి. అవి భారతదేశంలో చాలా ఎక్కువ కనిపిస్తాయి. సో దానికైతే మనం ఏం చేయాలా, అసలు ఎందుకు పాములు వస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం అంటే హూ WHO ప్రకారం భారతదేశంలో ప్రతి 7 50 లక్షల పాము కాటు కేసులు నమోదవుతున్నాయి. ఇందులో 27 లక్షల కేసులు విష సర్పాల ద్వారా రికార్డ్ అవుతున్నాయి. డేటా ప్రకారం అటువంటి పరిస్థితుల్లో 81,000 నుండి 130,000 మరణాలు ఉన్నాయట. పాము పేరు వింటేనే కంగారు పడడానికి కారణం ఇదే. ఈ భయాన్ని ఒఫిడియోఫోబియా అంటారు. ఇది సాధారణ భయాన్ని పోలి ఉంటుంది. ఇంట్లో తోటలో రాకుండా ఎలా ఆపాలో తెలుసుకుందాం ఇప్పుడు పదండి. అందరికీ తెలిసిందే, మనం డైలీ రొటీన్గా వాడేదే బ్లీచింగ్ పౌడర్ ఉపయోగించండి. సో మీ తోటలో కానివ్వండి, ఇంటి చుట్టూ బ్లీచింగ్ పౌడర్ ఒక గీతను గీయండి. నిజానికి బ్లీచింగ్ వాసన పాములు పారిపోతాయి. పొరపాటున దానిని పరీక్షిస్తే అది చనిపోతుంది. అయితే గార్డెన్, పాండ్ లేదా ఫౌంటైన్ నీటిలో బ్లీచింగ్ పౌడర్ అధికంగా కలపకూడదని గుర్తుపెట్టుకోండి. లేకపోతే చాలా జీవులు చనిపోతాయి. అధికంగా బ్లీచింగ్ పౌడర్ ఇంట్లో ఉపయోగించవద్దు, ఎందుకంటే దీనివల్ల సంతానోత్పత్తి తగ్గుతుంది. రెండొచ్చి ఎలుకలు ఇంటికి దూరంగా ఉంచండి. అదేలా సాధ్యం అంటారా? పాములు తినడానికి ఎలుకలను వెతుక్కుంటూ తరచూ మీ ఇంటికి వస్తాయి. అందువల్ల ఎలుకలు ఇంట్లోకి రాకుండా చూసుకోవడం మంచిది. దీనికోసం ఇంటిని శుభ్రంగా ఉంచండి. చిన్న రంధ్రాలు మూసివేయండి. వెల్లుల్లి, ఉల్లి, మిరియాల పొడి, లవంగాల నూనె, ఎర్ర మిరపకాయ పొడిని ఇంటి మూలల్లో ఉంచితే ఎలుకల రాక ఆగిపోతుంది. ఆ ఎలుకలు తినడానికి పాములు కూడా రావు. మూడొచ్చేసి తోటలో గడ్డిని ట్రిమ్ చేస్తూ ఉండండి. మీ ఇంట్లో గార్డెన్ ఏరియా ఉంటే అప్పుడప్పుడు గడ్డిని ట్రిమ్ చేయండి, ఎందుకంటే గద్దెలు లేదా జంతువులు అక్కడికి వస్తాయి. గడ్డి చిన్నగా ఉంటే అది మీకు సులభంగా కనిపిస్తుంది, అప్పుడు వాటిని నివారించడం సులువవుతుంది. అందుకని గడ్డిని ట్రిమ్ చేస్తూ ఉండండి. నిమ్మకాయ, నిమ్మకాయ చెట్టు కూడా మంచిదే సుమా. మీ ఇంట్లో ఇంటి ప్రవేశ ద్వారం వద్ద కుండిలో నిమ్మకాయ చెట్టుని నాటండి. దీని వాసన నిమ్మకాయలాగా ఉంటుంది. ఇది పాములకు అస్సలు నచ్చదు. దీంతో పాముల సంచారం తప్పుతుంది. సర్వీస్ రూపాలు వదిలించుకోవడానికి ఇది సహజ మార్గము. ఇది మనం సులువుగా మన ఇంట్లోనే మనమే ఫాలో చేసుకోవచ్చు.